ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా వాళ్ళు పెద్ద కామెడీ పీసులు అయ్యారు. వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో కామెడీ పీసులు అవ్వడం కాదు, ఈవెన్ ఇండియా టుడే గ్రూప్ సంబంధించినటువంటి ఎడిటర్ ఎవరైతే ఉంటారో, రాజ్దీప్ సర్దేశాయ్, ఆ టీవీ యాంకర్, వీళ్ళు కూడా యాక్సెస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా మీద, ఆ ప్రదీప్ గుప్తా మీద పంచులేశారు, చురకలు అంటించారు. అసలు ఇది సర్వే సహేతుకంగా లేదని చెప్పి వాళ్ళే వాళ్ళ లైవ్ డిబేట్లోనే పంచులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళు శనివారం ఫలితాలు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా అరే ఇదేం సర్వే ఇదేం కథ అని చెప్పి, అండ్ ఆ ప్రదీప్ గుప్తా అమ్ముడుపోయారు అని చెప్పి పెద్ద ఎత్తున ట్విట్టర్లో చర్చ జరిగింది. అసలు ఈ సర్వేకి సహేతుకతే లేదు అని చెప్పి చర్చ జరిగితే, ఇంకా ఇండియా టుడే దాని మీద ఒక రాత్రి చర్చ నిర్వహించింది. యాక్సెస్ ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా కూడా చర్చలో పాల్గొనాయని అంటారు. చంద్రబాబు అరెస్టు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అట, అండ్ దక్షిణ భారతదేశంలో ప్రభుత్వాలను మార్చే అలవాటు ఉంటుంది కదా, ఈ రెండింటినీ ప్రధానంగా చేసుకొని జగన్కు వ్యతిరేకంగా ఓట్లేశారు అంటే ఇమ్మీడియట్గా ఆ యాంకరే అన్నాడు రాహుల్. ఆయన ఏమన్నారు, మరి అట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఢిల్లీ పంజాబ్లలో సురేన్ హేమంత్ సురేన్ అరెస్ట్ మీద జార్ఖండ్లో వాళ్ళకని సానుభూతి కనిపించినట్లు మరి మీ సర్వేలు ఏం చెప్పలేదు ఏంది అంటారు. నాలుగు కలుసుకున్నారు. ఆ దక్షిణ భారతదేశంలో ప్రభుత్వాలు మార్చేస్తారా, మరి తమిళనాడులో వరుసగా 2 సార్లు జయలలిత చీఫ్ మినిస్టర్ అయింది, తెలంగాణలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా, మరి ఇక్కడేమి ఆ ఈక్వేషన్ పనిచేయలేదా అంటే మళ్ళీ నీళ్ళు నమ్మలేదు. దానికి మళ్ళీ ఆయన పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, యువత, చదువుకున్న వాళ్ళు జగన్కు వ్యతిరేకంగా ఓటేశారు అని అంటే రాజ్దీప్ సర్దేశాయ్ అన్నారు, అదేంటది అసలు 5 సంవత్సరాల్లో జగన్ అద్భుతమైన డెవలప్మెంట్ చేశారు, విద్య వైద్యంలో తీసుకొచ్చిన సంస్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో నేను వెళ్ళాను, మరి నేను వెళ్ళినప్పుడు నా పరిశీలనలో ఉన్న అంశాలు మరి నీ సర్వే అంశాలతో ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదేంటి, మ్యాచ్ అవ్వట్లేదేంటి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు జగన్ డెవలప్మెంట్కి భగవాన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, విద్య వైద్యంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు అవి ఒక రెవల్యూషన్, మరి అంత డెవలప్మెంట్ చేశారు, అంతమంది కనెక్ట్ అయ్యారు, మరి మీ సర్వేలు ఎక్కడా అవి ప్రతిబింబించలేదేంటి అని రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఆ ప్రదీప్ గుప్తాకి చురకలంటింది. అసలు ఈ సర్వే పెద్ద సహేతుకంగానే ఉండట్లేదు అని, ఒక రకంగా ఇదేదో బోగస్ సర్వేలాగా ఉంది అని చెప్పి తాను కూడా అంటుకున్నారు. వెరసి ఏం చేయాలో తెలియక ఆయన నీళ్ళు నమిలి ఏదో చెప్పుకుంటున్నాడు. ఫైనల్గా తేలింది ఏంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి, అది కూడా 7 పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లో సమాధానాలు చెప్పే వాళ్ళకి 250 నుంచి 300 శాంపుల్ తీసుకున్నారట. యావరేజ్గా 12 లక్షలు ఒక పార్లమెంటుకి తీసుకున్న ఓట్లు, సరే పోలైన ఓట్లు 10 లక్షలు తీసుకుందాం మినిమం ప్రతి పార్లమెంట్కి యావరేజ్గా, వీళ్ళు 250-300 తీసుకొని శాంపుల్స్, అది కూడా ఏదో ఫోన్లో ఆన్సర్లు చెప్పే వాళ్ళతో తీసుకుంటే ఇది ఒక సర్వేనా, ఫాల్త్ సర్వే అని చెప్పి నేను అందుకే ఫస్ట్ చెప్పినా.